వాడు వీడు తర్వాత విశాల్ ఆర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఎనిమి ఆనంద్ శంకర్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్ గా మినీ స్టూడియోస్ పతాకంపై నిర్మించిన ఆ చిత్రం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్ర బృందం చెబుతున్న విశేషాలు ఇప్పుడు చూద్దాం. అందరికీ నమస్కారం. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. ఒక సినిమా కూడా చెప్పడానికి మీ ముందుకు వచ్చేసింది. ఆ సినిమా పేరే ఎనిమి. కానీ రియల్ లైఫ్ లో వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. సినిమాలో మాత్రం ఎనిమీస్ గా మనందరికీ కనిపించబోతున్నారు. ఇప్పుడు ఎనిమి అన్న టైటిల్ తో మనందరి ముందుకు వచ్చేసినారు విశాల్ అండ్ ఆర్య. ఒకళ్ళు సీమట పాకాయ, ఇంకొకళ్ళు లక్ష్మీ బాంబులా పర్ఫామ్ చేస్తూ ఉంటారు. కానీ అందులో అందంగా కనిపించేది ఇద్దరు కనిపిస్తున్నారు చిచ్చుబుడ్డిలాగా. అందులో మృళానిని రవి అండ్ అలాగే మమత మోహన్ దాస్ చాలా రోజుల తర్వాత మనం చూడబోతున్నాం అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మళ్ళీ సినిమా అనేది మంచి అడుగు పెడుతుంది. మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ఆన్ దర్ ఫీట్ అండ్ మీరందరూ థియేటర్కి వచ్చి సినిమా చూస్తున్నారనే వార్త విన్నప్పుడు చాలా సంతోషంగా ఉంది. తెలుగు ప్రేక్షకులు ఎస్పెషల్లీ లైక్ ఫస్ట్ లాక్డౌన్ బ్రేక్ అయినప్పుడు కానీ సెకండ్ లాక్డౌన్ తర్వాత కానీ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్ అందరూ ఇక్కడ. సో మీరు కూడా ఆ హోప్తోనే రిలీజ్ చేస్తున్నారు డెఫినెట్లీ అండి. అంటే అది నేను వినోద్కే ధన్యవాదాలు చెప్పుకోవాలి. ప్రొడ్యూసర్ వినోద్ వచ్చి థియేటర్కల్ రిలీజ్ చేద్దాం అనే నిర్ణయం తీసుకున్న తర్వాత వి వర్ లైక్ సో హ్యాపీ. పాండమిక్ లో సినిమా చేయడం కష్టమైందా లేకపోతే ఇప్పుడు సినిమా థియేటర్కి వస్తుంటే ఇన్ని లాంగ్వేజెస్ లో ప్రమోట్ చేయడం కష్టమవుతుందా? యాక్షన్ సీక్వెన్స్ కైనా సరే లైక్ సాంగ్ అయినా సరే ఎవ్రీథింగ్ వి షాట్ అరౌండ్ 34 డేస్ కదా. 40 డేస్ ఇన్ దుబాయ్. We shot matching Singapore and we shot again in Chennai. Okay. And Hyderabad lo shoot chesam Ramoji Film City lo. ఎవ్రీథింగ్ ఒక ధైర్యంతో చేసాం. అంటే ఆర్య మమత పోషన్ జరిగినప్పుడు మాకు పన్ను ఉండదు. సో ఆమె వచ్చి కరెక్ట్ గా ప్లాన్ చేసుకుని సఫారీ, దుబాయ్ సఫారీ, బుర్జ్ స్కై డైవింగ్ అన్ని, అంటే ఆ దుబాయ్ కింగ్ మీదే తప్ప అన్ని ప్యాలెస్ కూడా వెళ్ళలేదు. ఆ టైంలో చేయలేదంటే ఈ సినిమా వచ్చి నెక్స్ట్ ఇయరే వచ్చి ఉండేది. ఎందుకంటే దుబాయ్ మా మూసేసారు. మేము కరెక్ట్ గా సినిమా షూటింగ్ ముగించుకుని ఆ స్కెడ్యూల్ అయిన తర్వాత చెన్నైకి వస్తున్నాం. నెక్స్ట్ డే లాక్డౌన్ ఇన్ దుబాయ్ ఆల్సో. నోబడి కెన్ ట్రావెల్ ఫ్రమ్ ఇండియా టు దుబాయ్. అండ్ కరోనా వచ్చి ఎనిమీగా ఉండింది. ఆ తర్వాత మేము కరోనాకి ఎనిమీగా మారాము. ఇన్నిసార్లు వర్క్ చేస్తుంటే ఎలా అనిపిస్తుంది అండి? విశాలే కదా అనిపిస్తుందా? ఓ విశాల్ తో మళ్ళీ కలుస్తున్నాం అనిపిస్తుంది. ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఉంటుంది? నో, బికాస్ దిస్ ఫిల్మ్ వాస్ రిఫర్డ్ టు మీ బై విశాల్ ఓన్లీ. హి హర్డ్ ద స్టోరీ ఫస్ట్ అండ్ హి ఓన్లీ ఇట్ సెడ్ ఇఫ్ ఐ డూ ద అదర్ క్యారెక్టర్ విల్ బి నైస్. సో ఆఫ్టర్ వాట్ వి డూ అగైన్ pairing up with Vishal. ఈ సినిమా వచ్చి కథ విన్నిన వెంటనే ఈ కాంబినేషన్ వచ్చి ఈ కెమిస్ట్రీ వచ్చి తప్పకుండా నేను ఆర్య తప్ప వేరే ఎవరు చేయలేరు. సో నేను ఐ టోల్డ్ ఆనంద్ శంకర్ ఆర్యకు చేస్తే బాగుంటుంది. ఇంకొక విషయం, ఆర్యకు నాకు పెంచండి అని చెప్పాను. ఇంకా పెంచండి, ఐ వాంటెడ్ టు బి మోర్ ఎలివేటెడ్ ద క్యారెక్టర్ సో దట్ యునో ద క్లైమాక్స్ విల్ బి అంటే అందరికీ మెచ్చుకునేట్లుగా ఉంటుందని. So when Jamie heard the script, he loved it. No, I really liked the screenplay and the story of the film. Okay. Actually, when you have an action film, two heroes fighting, it'll be all of emotional fight only. But here it is more of intellectual fight between both of them. They are trying to outbeat each other. Okay. And finally, comes a point where who is stronger? Only if I have, only one of them have to be alive. Either he has to be alive or I have to. So it's like that. So I really like the staging of the film. Okay. The two characters, how it is staged. I really love that. And me role vinnappudu meeku ela anipinchindi? But ante oka tamil lone kaadu, idi telugu lo, anni languages lo, multi languages vastundi, world wide idi release avutundi. So first mee daggariki vachi Anand garu చెప్పినప్పుడు మీ ఫేస్ లో ఆనందం కలిగింది? డెఫినెట్లీ నాకు చాలా సంతోషంగా. ఆ టైంలో అప్పుడు లాక్డౌన్, యాక్చువల్లీ టూ బిగ్ హీరోస్ ఆర్ యాక్టింగ్ ఇన్ ద, బికాస్ యూజువల్లీ ఇలాంటి పెద్ద ప్రొడక్షన్ టూ బిగ్ హీరోస్ అంటే తనకు కూడా మార్కెట్ వాల్యూ కి పెద్ద ఏ లిస్టర్స్ హీరోయినే కావాలి కదా. బికాస్ ఇట్స్ అ రిస్క్ ఫ్రమ్ ప్రొడక్షన్ అండ్ టు లాంచ్ సంబడి న్యూ. But I'm really thankful to Anand Shankar sir and Vinod sir to be giving opportunities and to new people. ఇక్కడ గద్దలకొండ గణేష్ రిలీజ్ అయినప్పుడు మీరు కూడా ఇక్కడ కొత్తనే తెలుగు, అంటే అది వాల్మీకి పేరు మార్చారు ఇక్కడ టైటిల్. అది రిలీజ్ అయినప్పుడు అందరూ మీ గురించి మాట్లాడుతున్నారు, చాలా ఫెంటాస్టిక్ యాక్టర్స్ అని చెప్పి. చైనీస్ ప్రెసిడెంట్ నే ఒకలాగా భయపడేలాగా చేసింది. టిక్టాక్ బ్యాన్ చేసింది ఆమె. మమత గారు అంటే నేనే ఒక సినిమా అంటే చేస్తున్నప్పుడు మనకు ఐడియా రావడం వేరు, చేయకుండా ఆవిడ మళ్ళీ తన 15 ఇయర్స్ తర్వాత నేను చేస్తున్నాను ఐడియా రావాలనేది కూడా ఒక నిజంగా. దట్ ఇస్ ఆనంద్స్ విజన్.
ఆనంద్స్ విజన్ ఆనంద్ వచ్చి మమత చేస్తే బాగుంటుంది హి వాస్ జస్ట్ జనరల్లీ టాకింగ్ టు హిస్ టీమ్ గివ్ ఇట్ అ షాట్ మాట్లాడు బికాజ్ షీస్ వెరీ సెలెక్టివ్ అబౌట్ హర్ మూవీస్ క్యారెక్టర్ ఓరియంటెడ్ గా ఉంటేనే చేస్తా కాస్టింగ్ వైజ్ వచ్చినప్పుడు ప్రకాష్ రాజ్ గారు కానీ నా ఫాదర్ క్యారెక్టర్ తంబిరామయ్య గారు కానీ అందరూ కరుణాకరణ్ కమెడియన్ everyone like on board when it came it was a perfect casting andru oka understanding unindi right like there was nothing like oka difficulty one more chedam navukuntu happy ga chesam ee cinema kaadu eduruga friend unnapudu anta kopanga ela chudagalutaru asalu naaku telega adutunna adi nijanga adi aa shirt kinda unnedi original blood avuna avunu adi original blood adi chupichilla adi better day in betti kappesaru ipen re glass vachi naaku అస్సలు పడదు నాకు ఆల్రెడీ 100 కుట్లు ఉన్నాయో సో ఐ టోల్డ్ హిమ్ నేను గ్లాస్ మాత్రం నేను చేయను ఎందుకురా చేస్తాను నేను చేస్తానని చెప్పాడు చేసిన తర్వాత హీ కంటిన్యూడ్ ద షాట్ సో అని కూర్చోబెట్టి ఆగట్లేదు దెన్ అంబులెన్స్ లైక్ వీ హ్యాడ్ టు టేక్ హిమ్ టు ద హాస్పిటల్ అండ్ గెట్ హిమ్ అండ్ నెక్స్ట్ డే షూటింగ్ మళ్ళీ షూటింగ్ వచ్చాడు ఆ కన్విక్షన్తో చేసేది అతను చెప్పినట్టు ఒక కొత్తతనంతో చేసే క్లైమాక్స్ మళ్ళీ చేస్తామో ఆ మ్యాజిక్ మళ్ళీ ఎప్పుడు వస్తుందని నాకు తెలియదు వీడొచ్చి ఆ క్యారెక్టర్ నుంచి బయట రాలే ఆ క్యారెక్టర్తోనే క్లైమాక్స్ నన్ను కొట్టాడు రియల్ లైఫ్ లో అసలు ఎప్పుడైనా కొంచెమైనా ఎనిమీ లా అనిపించారా ఏ రోజైనా దేనికైనా గొడవ పడడం కానీ మాట్లాడుకోకపోవడం కానీ వాట్సాప్ మెసేజ్లకి రిప్లై ఇవ్వకపోవడం కానీ చేసిన కాల్స్ ఎత్తకపోవడం కానీ యూజువల్లీ వెన్ యు హావ్ వెరీ గుడ్ ఫ్రెండ్ యు విల్ హావ్ ద లవ్ హేట్ రిలేషన్షిప్ డెఫినెట్లీ ఓ హేట్ రిలేషన్షిప్ కూడా ఉండింది మీకు జనరల్లీ ఇట్స్ ట్రూ నో నా మంచితనం చెప్తాడు నా చెడ్డతనం చెప్తాడు నేను వాడి మంచితనం చెప్తాను వాడి చెడ్డతనం కూడా నేను చెప్తాను ఇప్పుడు తలుచుకునే విషయం నాకు ఆర్యా వచ్చి మంచి సినిమాలు చేయాలి ఆర్యా గ్రాఫ్ అనేది టు బి వెరీ ఆనెస్ట్ పీక్ ఆఫ్ హిస్ గ్రాఫ్ టచ్ వుడ్ ఇస్ నౌ సడన్ గా వీడు ఐ థింక్ ఆఫ్టర్ హిస్ మ్యారేజ్ విత్ సాయిషా ఓన్లీ హీ స్టార్టెడ్ యాక్టింగ్ బెటర్ ఎవ్రీ డే ఐటింగ్ ఎట్ హోమ్ ఫ్రీ స్టైల్ చెప్పారు మాస్టర్ వాడు వచ్చి బాక్సింగ్ మొహమ్మద్ అలీ మైక్ టైసన్ లాగా కొట్టు 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 కొట్టుని కొడుతున్నాడు వాళ్ళు కట్టుని చెప్పారు ఇంకా కొడుతున్నాడు రే ఆపరా చెప్పేసారు వద్దురా రే ఇంత నొప్పి వస్తుందిరా నేను నాకు తెలుస్తుంది మీకు ఫ్రీజ్ చేసి చూస్తే ఆ పాయింట్ లో నేను మాట్లాడేది తెలుస్తుంది హ్యాట్స్ ఆఫ్ టు రవి వర్మ కొరియోగ్రఫీ అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ సో వర్క్ చేసేటప్పుడు ఎలా అనిపించింది ఇనిషియల్ స్టేజెస్ లో ఇఫ్ ఐ హావ్ టు పర్ఫార్మ్ గుడ్ హూఎవర్ ఇస్ standing next to me has to you know give me that cool environment even if I've prepared so much of dialogue previous day if somebody is in a tense situation before us naki full ma nervous ga ella mattipoyindi so vallu not just that so director sir will tell you the scene and the dialogue but whatever I am performing is my own style but there are certain time where you can perform spontaneously that I haven't still learned so Vishal sir used to teach me like you know you can do this you can add this in the scene so also he keeps the set very humorous so it becomes very natural for us to you know act so nothing like oh my god sir is a huge star this all I had all this mindset before I came to the set he's a very big star also he's action right. hero talking all the very serious dialogues in the film how is he going to be in the set but then he's opposite he's very humorous fun he also takes care actor ga Vishal lo meeku are ee point ina ee emotion chaala va chestaru something jealous kaliginchedi okati and baaga ishtamaina I think what I really envy of him is his action screen presence okay not everybody has that presence when for action you need that screen presence and you need that okay he is very good in action that is different but apart from that as a personality when you see on screen it should be believable right. that I think he is gifted with that by God's grace and it comes very naturally to him so I'm very jealous of that aina films lo meek baaga nachina film all time what do we do the kind of effort you took I don't think anybody would I would have lost my eye. It's not easy. You tried to do screen for 5 seconds,
it's very difficult. Correct. He did it for 2 years. Nenna dance adindi anta perfect ga dance adindi. The thing was, I was expecting he is going to dance next to me, and I was like, okay, Vishal sir anyway has a lot of stage. First of all, I'm very nervous to be on stage. Nen matre na I am thinking Vishal sir is dancing definitely, so we shouldn't spoil it. I'm full fledged dancing. I'm turning towards this side, he's just clapping and standing it because they expect from Tamil commercial song, especially a Tum Tum song, which is Tamil Kani Telugu. Right. Engagement song is a rage, Padade Padade song. Mm. Background score, which is Sam Chesedu, Sam CS, right. Kaidi cinema chesna. Oh, wow. అది ఇంకొకటి ఎత్తుకు తీసుకెళ్ళింది ట్రైలర్ కానీ టీజర్ కానీ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ. అందరికీ దీవాళీ శుభాకాంక్షలు. సో ప్లీజ్ టు వాచ్ ఇట్ ఆన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్.